కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నందు 13వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇర్ఫాన్ బాషా మీడియాతో మాట్లాడారు. 13వ వార్డ్ ఓటర్లు తనను కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే రాజమలు ప్రసాద్ రెడ్డి సారథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ మేము 13వ వార్డు ప్రచారంలో ఉన్నాము. మొట్టమొదటిగా నాకు కౌన్సిలర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన రాజమలు శివప్రసాద్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. గత రెండేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాల వల్ల ఈరోజు ప్రతి వర్గానికి, ప్రతి వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి, పుట్టిన పిల్లాడి నుంచి వృద్ధుల వరకు అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు జగనన్న ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. జనరంజక ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కేవలం అసూయతో కొంతమంది టీడీపీ ప్రజలు కానీ, టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, కొందరు అసూయపడి వీళ్ళకు అడ్డుపడాలి, ఈ జగనన్న చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరకూడదనే ఏకైక ఉద్దేశంతో కొన్ని కొంత ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ప్రజలకు వాళ్ళకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ గుర్తించారు, జగనన్న ప్రభుత్వం సంక్షేమంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ప్రజలందరికీ తెలిసింది. అలాగే 13వ వార్డులో దశాబ్దాల పాటుగా ఉన్న ఈ డ్రైనేజ్ సమస్యలు మా దృష్టికి వచ్చి చాలా రోజులైంది. ఇప్పటివరకే మున్సిపాలిటీలో అర్జీ పెట్టి దీనికి త్వరలో ఈ కార్యక్రమాలన్నింటికి మేలు జరగాలని ప్రజలందరికీ మనం సంక్షేమ పథకాలు అందించి ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేసి ప్రజా సమస్యల మీద మేము పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సంక్షేమ పథకాలు గతంలో ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉండేవి? అవి ముఖ్యంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. నవరత్నాలు అనేది ప్రతి ఒక్కరికి, నవరత్నాలు చూసుకుంటే అమ్మఒడి కానివ్వండి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, పేదలకు ఇళ్ల పట్టాలు కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, ఇలాగా అనేక కార్యక్రమాలు ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఉదాహరణకు ఒక కేవలం ఇళ్ల పట్టాలు చూసుకుంటేనే ఇప్పటివరకు దాదాపుగా నా 13వ వార్డులోనే దాదాపు 500 మందికి ఇళ్ల పట్టాలు వచ్చాయి. రేపు జరగబోయే రేపు కొత్తగా ఏర్పడే ఈ కౌన్సిల్లో దాదాపుగా అందరికీ ఈ 2-3 నెలల కాలంలోనే ఆ ఇల్లు కట్టే జగనన్న తోడు కదా, జగనన్న తోడు ఈ దాదాపుగా 20 మందికి వచ్చింది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి, పార్టీలకు సంబంధం లేకుండా, కులమతాలకు సంబంధం లేకుండా, కులం లేదు మతం లేదు అనే విధంగా మన జగనన్న చూపిన దారిలో ఎవరికి అనర్హులుగా చేయకూడదు, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఆయన మాట ఇచ్చారు. అదే పద్ధతిలో ఇక్కడ ఎవరికి అడ్డుపడకుండా ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా మేము ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తామన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా సున్నంబట్టి శ్రీనివాస్ నగర్ మధ్యలో ఉన్న కాలువ అది అభివృద్ధి చేయాలి. అలాగే శంకర్రావు వీధిలో కానివ్వండి, ఇంకా కోనేటి కాలువ వీధిలో కానివ్వండి, ఈ కాలువల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అలాగే కాకుండా ఈ శ్రీనివాస్ నగర్లో కొన్ని ఏరియాలో వాటర్ ఫెసిలిటీ డైలీ లేదు, అక్కడ రోజువారీగా నీళ్లు రావట్లేదు. ఖచ్చితంగా ప్రజలకు నీళ్ళు అందిస్తాం, ప్రతిరోజు నీళ్ళు అందిస్తాం. అలాగే ఈ డ్రైనేజ్ సమస్య లేకుండా, దోమలు లేకుండా నివారిస్తాము. అలాగే ప్రతి ఒక్కరూ అర్హులైన ప్రతి